హలో పిల్లలు వందలు ఉన్నారు. మరి కొత్త సరికొత్త వీడియో తెలి ముందుకైతే వచ్చేసారు. మన సూపర్ హీసర్ అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఇవాళ వీడియో వచ్చేసరికి అడ్డం సిక్కదండి తగడు ముద్దలు. మరి ఈ తగడు ముద్దలు అడ్డం ట్రైన్ గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసి ఆ మీలో ట్రైన్స్ అంటే ఎంత ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళకైతే మనకు బ్యాట్మెన్ సూట్ తో పాటు 10 కేజీలు టమాటా పళ్ళు ఫ్రీ. గైస్ ఈ మధ్య ఏంటో కానీ డైమండ్స్ కంటే టమాటా పళ్ళు రేట్లు ఎక్కువైపోయినాయి అనుకుంటా. మీ ఏరియాలో టమాటా కేజీ ఎంత కామెంట్ చేయండి. అండ్ మన సూపర్ హీసర్ సిద్ధంగా ఉన్నారు. మరి ఇక సూపర్ హీరోస్ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా మనం కూడా ఇక స్టార్ట్ చేసేద్దామా హైడ్ అండ్ సీక్ అడ్డం. మొట్టమొదటిగా అరే నోబిత ఇక్కడ ఇక్కడ ఏంటి ఊతకు వాయిస్ చేస్తున్నాడు గిటారు. ఒరే నోబిత ఎందుకు ఏ సాంగ్ వాయిస్తున్నారు కొద్ది మావాలు కూడా వినిపించు. प्रतीसारी గెలుస్తారో చాలా కష్టంగా ఉంటది. ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసరికి రైల్వే గ్యారేజ్ లో ఈసారి మనం ఆడబోతుంది హైడెన్సీకి చాలా ప్రమాదకరం. చూసారు ఇక్కడ కంచె కూడా వేశారు. పొరపాటున ఎవరైనా పక్కకి వెళ్ళాలనుకుంటే షాక్ కొట్టి చనిపోతారనమాట. కాకపోతే ఇక్కడైతే ఎవరైతే దాక్కొని ఎక్కువసేపు దాక్కొని ఉంటారో వాళ్ళే ఈ గేమ్లో విన్నర్స్. మరి చూద్దాం ఎవరైతే విజేతలుగా నిలుస్తారో అలాగే వాళ్ళకైతే దక్కుతుంది మనకి బ్యాట్మెన్ సూట్తో పాటు 10 కేజీల టమాటాలు. అరే అరే షించాన్ వెళ్ళు వెళ్ళు, నీ సబ్స్క్రైబర్స్ నిన్నే దాక్కోమన్నారు. అరే వెళ్ళు వెళ్ళు, నువ్వే దచ్చిపెట్టాలి. వెళ్ళు షించాన్ త్వరగా వెళ్ళి దచ్చిపెట్టు. ఆహా ఈ టీటీలేం ఉడకవమ్మా, వెళ్ళి దచ్చిపెట్టాలి ప్లీజ్. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎవరైతే ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు. లైక్ అయితే కొట్టండి. 10 కి లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. నేను మీ పెన్న స్టార్ అండ్ నేను మీ పెన్న మధు పెన్న ప్రతి ఒక్కరి 10 కి లైక్స్ అయితే కంప్లీట్ చేసేసండి. చాలా వీడియోలాగైతే తెలిపదాం. చే ఎందుకే నేను ఆనందం చెప్పేది, ప్రతిసారి నేనే దచ్చిపెట్టాలా? సరేలే మామయ్య దచ్చిపెడతానులే. ఓకే ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు, ప్రతి వీడియోలు ఇంతే నబ్బా. లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, అట్లీస్ట్ కామెంట్ చేయమని చెప్తున్నాను కదా. ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారు ఓకే నేను లెక్క పెడతాను. 1, 2, 3 సాంగ్ లో పడి మర్చిపోయినట్టుకున్నాను. మొట్టమొదటి కంటెస్టెంట్ నేనే కదా. సరే సరే పెన్న మామయ్య నేను వెళ్ళి దాక్కుంటే నాకు కాల్ది పెట్టి చెప్పండి. అయ్యో ఏంటిలా తగంగా పుచ్చుక్కని పడిపోతుంది, నాకు కాల్ది పెట్టి చెప్పండి, వెళ్ళి దాక్కుంటాను. మరి నువ్వు వచ్చి టుప్పుక్కను కొడితే పుచ్చుక్కను పడకపోతే ఎలా పడిపోతాను? సరే సరే నువ్వు నువ్వే గెలవని అయితే కోరుకున్నాను, వెళ్ళి దాక్కు. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ దాక్కును. ఇనుము అసలుకే గీసుకుంటే మళ్ళీ దెబ్బ తగిలి తుప్పట్టి తీరి. జాగ్రత్త నోబిత, ఆల్ది బెస్ట్. వేగలను కోరుకుంటాను, వెళ్ళి వెళ్ళి. మీరేం కంగారు పడకండి మామయ్య, నేను ఎలాగైనా సరే దాక్కుంటాను. మిత్రులారా, మనం ఇప్పుడు ఎక్కడ దాక్కుంటే బాగుంటుందో కామెంట్ చేసి చెప్పండి. అయ్యి ఇవేంటి, ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి? వామో ఈ ట్రైన్ గ్యారేజు. ఒరే నిజమే మా మామయ్య చెప్పింది, చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఇనుమే. అమ్మో పొరపాటు నా కాలుకి. అయ్యో నేను జీన్స్ ప్యాంట్ కూడా వేసుకోలేదు. అమ్మయ్య ఇక్కడ దాక్కుంటాను, ఇక్కడ దాక్కుంటే షించాన్ గడ్డ రాగానే సబ్జెక్ట్ కొట్టేసు. ఓకేనా? మీరు లైక్ కొట్టేసేయండి. అమ్మా ఈ నోబిత గడిలు దాక్కున్నట్టున్నాడు. ఓకే పెన్న మామయ్య, నెక్స్ట్ నేను డోరమాన్ని బుజ్జి డోరమాన్ని మామయ్య కాదు బస్ చెప్పండి, వెళ్ళి దాక్కుంటాను. అలాగే అలాగే డోరమా, నువ్వే గెలవనైతే కోరుకున్నాను. కానీ నీకు తెలివితేటలు ఎక్కువ పెరిగిపోయినాయి అంటే ఈ మధ్య కామెంట్ చేసి చెప్తున్నారు సబ్స్క్రైబర్స్. జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ దాక్కు. అసలు ఇది రైల్వే గ్యారేజ్, ఎక్కడ దాక్కున్నా కానీ దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త, నువ్వే గెలవనైతే కోరుకున్నాను డోరమా, ఆల్ది బెస్ట్, వెళ్ళి దాక్కురా. అవును మామయ్య, నాకు తెలివి మధ్య బాగా పెరిగిపోయింది. ఐడియా నాకున్న తెలివితేరని ఎక్కడ దాక్కోవాలి? అరే ఇదేంటి, ఇక్కడ మెట్లుగా ఉన్నట్టుగా ఉన్నాయి. అమ్మో పొగ కూడా వస్తుంది. ఏ ఒక ఐడియా, మనం ఈ మెట్ల పైకి వెళ్ళి దాక్కుందామా? ఆ షించాన్ గడి పొట్టాడు కదా నాకంటే, వాడి మెట్లని అందుకోలేడు. ఐడియా ఐడియా, ఎలాగైనా సరే ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. అయ్యి అయ్యి ఎవరికి తెలియదు నేను పైన దాక్కున్నట్టు. ఏ ఫ్రెండ్స్ మీరు ఏంటి షించాన్ గడికి సపోర్ట్ చేస్తున్నారు, ఈ మధ్య చీటింగ్ చేస్తున్నారు లే నాకు తెలిసిపోయింది. ఏ కామెంట్ చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా? నేను కూడా కామెంట్ చదువుతున్నాను, నేను ఎక్కడ దాక్కున్నా కానీ షించాన్ గడికి ఎవరమ్మా చెప్తుంది? ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ డోరమాని సపోర్ట్ చేయకుండా షించాన్ సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎంతమంది షించాన్ డోరమాని అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అమ్మయ్య మా తనకి పైకి వచ్చేసాను, ఆ షించాన్ గడి ఇక్కడికి వచ్చి కనిపెట్టలేడు. ఒర్రే వాళ్ళ కిందే ఉన్నట్టుగా ఉన్నారు. ఉండనండి, ఇదేదో ఏసీ లాగుందే. అమ్మో పైన రెడ్ కలర్ సిగ్నల్స్ ఉన్నాయి. అమ్మో ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ సింబల్. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. ఓకే ఓకే నేను ఇక్కడ దాక్కుంటాను. మిత్రులారా నేను ఇక్కడ దాక్కున్నట్టు ఎవరికి చెప్పకండి. ఓకేనా? ఇంకేమన్నా లైక్ చేయకపోతే ఫాస్ట్ గా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్ గా మన పెనర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మయ్య మా తనకి దాక్కున్నాను, ఈ డోరమాన్ గడి ఇంతసేపు దాక్కున్నాడు ఏంటి? సరే సరే మావయ్య నేను రూపచాన్ని, నాకు త్వరగా ఆల్ది బెస్ట్ చెప్పండి, వెళ్ళి దాక్కోవాలి, నాకు ఇప్పటికే టైం లేదు. అబ్బా శిశు కూడా వస్తుంది. ఓకే సరే ఒక్కరి దాక్కుని దగ్గర పోసేసాను. మావయ్య ఏంటి మీరు డైర్లు అన్నిసార్లు శిశు పోసారు, డైర్ ఏంటి అలా మార్చిపోయింది? ఒరే షించాన్ గారు, నువ్వు నా డ్రాయర్ మీద పెట్టిన శ్రద్ధ తదుమీటి పెట్టుండి పడి ఫస్ట్ రంగ్ వచ్చేవాడి. సరే సరే వెళ్ళు రోబోచాన్, వెళ్ళి దాక్కు, నువ్వే గెలవనే కోరుకున్నాను, వెళ్ళి రోబోచాన్. అమ్మో నేను స్కూల్లో క్లాస్ లెక్క కొడుతున్నాను తెలిస్తే ఇంకా అంతే, మా మామయ్య నన్ను కుట్టేస్తాడేమో. వద్దులే అమ్మో ఎస్కేప్ అయిపోయాం, లేకపోతే ఇంకంతే. అమ్మో మామయ్య ఇంకోసారి ఏమనుకుడుతురా బాబోయ్. అవును నేను ఇప్పుడు ఎక్కడ దాక్కుంటే బాగుంటది? ఉండండి పైకి ఎక్కుదామా? ఎక్కడ దాక్కోవాలబ్బా? అరే ఇదేంటిది కంటైనరా?
అయ్యో కంటైనర్ ఏమీ లేవు ఇచ్చా డైమండ్స్ వచ్చినా బాగుండు సరే అక్కడ దాక్కుందాం ఏంటదే అప్పుడు వెళ్ళి సెన్స్పేర్ సించగా ఓకే పెన్నమాయ కొద్దిగా అల్వి చెప్తే దాక్కుందా వెళ్ళిపోతాను తెలుసు ఖచ్చితంగా సరే సరే ఆల్ది బెస్ట్ కానీ జాగ్రత్తగా దాక్కురటించాను దెబ్బలు తగులుతాయి వెళ్ళి వెళ్ళి నువ్వే గారు నేను కోరుకున్న ఆల్ది బెస్ట్ అటించాను అలాగే మామయ్య సరే సరే ఫ్రెండ్స్ ఇక్కడే దాక్కుందాం చూడండి రైలు వెనకల దాక్కుంటే ఆ చిన్చిన్ గడ ఎస్సీలకని పెట్టలేడు ఒకవేళ వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోదాంలే అలాగే అలాగే ఇల్లు క్రిమినల్ లుపే గెలవనేనైతే కోరుకుంటున్నాను ఆల్దివేష్ ఫర్ యువర్ గేమింగ్ వెళ్ళు దాక్కు ఎవరికి కనబడకుండా దాక్కు అబ్బో ఇల్లు ఇల్లు ట్రైన్ ఇల్లు భలేగా ఉంది కాంబినేషన్ మరి ఏమనుకున్నావు ఇల్లు క్రిమినల్ అంటే ఆ సమస్య అనుకున్నావా ఓకే కొంటో మనం ఎక్కడ దాక్కుందో చెప్పండి పిల్లలు ఓకే ఓకే ఎక్కడికి వెళ్ళి దాక్కుంటే బాగుంటది ఒరే ఏంటిది ట్రైన్ గ్యారేజ్ అంత పెద్దగా ఉంది ఓ అమ్మమ్మ ఊర్లో కూడా చూడలేదురా బాబా ఒరే ఇది ఏది టూర్ రావట్లేదు ఎవర్రా దీనికి తాళం వేసిందా తాళం పెట్టాలి కదా ఇక్కడ తాళం పెట్టేటికి ప్రతి ఒక్కడే ఇంతేరా బాబు సరే సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం ఇది ఏదో వాళ్ళకి ఉంది కంటైనర్ ఈ కంటైనర్ దాక్కుని పోదామా ఇప్పుడు అమ్మ రోబు చెనగడు ఉన్నాడు ఎక్కడ వద్దులే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం ఏమంటారు మిత్రులారా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఏంటి లైక్లు చేయట్లేదంటే పెన్న స్టార్ ఛానల్కి ఇక్కడ భలేగా ఉంది ఇక్కడ దాక్కుందాం ఏమంటారు అబ్బా సూపర్ ఉంది ఓకే దీని లోపల దాక్కుందాం ఆడు వస్తే కనుక త్వరగానే సబ్జెక్ట్ కూడా ఇద్దాం ఓకేనా లైక్ సబ్స్క్రైబ్ వెళ్ళిపోయాడు అప్పుడే సూపర్ అబ్బాయా భలే దాక్కున్నాడు కదా సరే పెన్న స్టార్ నా కాల్ది బెస్ట్ చెప్పు నేను పోయి దాక్కుంటానప్పా నాకు టైం అయిపోతున్నది నువ్వు త్వరగా ఆల్ది బెస్ట్ చెప్పిన వాడిని పోతాను అలాగే బ్రూక్లిన్ అన్నా అలాగే బ్లూ క్రిమినల్ అన్నా వెళ్ళి 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 దాక్కుండా ఎవరికి కనబడకుండా దాక్కు ఖచ్చితంగా మీరు గెలుస్తారా నాకు తెలుసు వెళ్ళండి బ్లూ క్రిమినల్ ఆల్ది బెస్ట్ మరి ఏమనుకుంటున్నావా ఏదో బా మరి రాయలసీమంటే మాల్ ఉన్నదట్ట మనం దాక్కున్నామంటే ఏ పోటీలైనా సరే మనం దా గెలవాలా ఏమంటారు మిత్రులారా వీళ్ళు ఎంతమంది సరే రాయలసీమ ఉన్నారా కామెంట్ చేయడా ఇప్పుడు చూడండి మనం ఎట్ట గెలస్తామా అమ్మ ఏంద్రా ఇది ఈ వారం నుంచి ఆ వారు ఉరకతండే కింద కాయలు వణికిపోతాండదు నాకైతే ఓకే మొత్తానికైతే పరిగెడదాం పరిగెడదామా అమ్మా వచ్చేసాం రాబ్బా ఎక్కడ దాక్కుంటే బాగుంటుందబ్బా ఇవన్నీ ఒకే మాత్రం ఉండదే అరే ఎక్కడ పోయి దాక్కోవాలా ఈ సింఛన్ గడు మామూలుడు కదబ్బా భలే తమాషగా ఉంటాడా సురుకు సురుకు పిల్లడు మామూలుగుండా వాడు కనుక నన్ను కనిపెట్టకుండా దాక్కోవాలే అట్టగా నేను 10 కేజీ టమాటాలు గెలిచా మా అమ్మకి ఇవ్వాలబ్బా టమాటా పచ్చడి తినే చాలా దినాలు అయితే ఉండదే అలాగే పిజ్జాలో కూడా మధ్య టమాటాలు వేయట్లేదంటబ్బా నాకు చాలా బాధగా ఉండదే సరే సరే ఇప్పుడు ఎట్టబోదామో ఎడొద్దో ఎడో కానీ దాక్కున్నామనుకో చిమ్చన్ గడు వచ్చినానుకో అట్టే కనిపెట్టేస్తాడు సరే సరే ఎక్కడ పోయి దాక్కుందామో దీని మీద ఎక్కదాం ఒరే ఈ వారు చూడండి బ్లూ కలర్ ఉండదే ఒరే నా బట్టలు కానీ బులుగో ఇది కానీ బులుగో అబ్బా బులుగు బులుగు భలే మ్యాచ్ అండి కదా సరే మిత్రులారా ఇక్కడ దాక్కుంటాను చిన్న కడికి అసలు చెప్పకండి సరే సరే వెళ్ళి అందరూ దాక్కున్నట్టుగా ఉన్నారు ఇప్పుడు నేనే ఓ శగ్రాని ఇందాక నుంచి చప్పట్లు కొట్టి కొట్టి నచ్చి పోగొడుతున్నావు కదా నువ్వు సరే పెన శరణయ్య ఈ రెడ్డి క్రిమినల్కి ఆల్ది బెస్ట్ చెప్పండి వెళ్ళి దాక్కుంటాడు కొద్దిగా ఆల్ది బెస్ట్ చెప్తామే సోమేమన్న పోతుందా మిమ్మల్ని కూడా కిక్ బాక్సింగ్ లో కొట్టాలా సరే సరే ఆల్ది బెస్ట్ చెప్పండి వద్దు వద్దు రెడ్డి క్రిమినల్ అన్నయ్య సరే సరే వెళ్ళండి వెళ్ళి దాక్కుండి రెడ్డి క్రిమినల్ అన్నయ్య వామో కొద్దిగా అయితే కొట్టేలాగా ఉన్నాడు ఈ రెడ్డి క్రిమినల్ చాలా డేంజర్ ఏంటి మావా ఫ్రీ ఫైర్ రెడ్డి క్రిమినల్ నా బాగా ఫేమస్ డేంజర్ వామో ఆల్ది బెస్ట్ రెడ్డి క్రిమినల్ అన్నయ్య వెళ్ళి దాక్కోండి మీరే గెలవని అయితే కోరుకున్నాను వెళ్ళండి వెళ్ళండి మరి నేను కాకపోతే నువ్వు గెలుస్తా వేండ్రా పెన్న స్టార్ ఓకే ఓకే మిత్రులారా కామెంట్ చేసి చెప్పండి ఎక్కడ దాక్కోవాలో అయినా నా ఫ్యాన్ క్రేజ్ నీకేం తెలుసురా పెన్న స్టార్ నీకంటే ఈ రెడ్డి క్రిమినల్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మీలో ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళందరూ ఈ రెడ్డి క్రిమినల్ కి ఒకనొక టైంలో ఎంతగానో ఇష్టపడే ఉంటారు కదా కామెంట్ చేసి చెప్పండి ఆ పెన్న స్టార్ కే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దాక్కుందాం ఓరోరే ఇదేంట్రా ఇది ఇన్ని ఇన్ని ఉన్నాయి ట్రైన్లు సబ్వే సర్ఫర్ గేమ్ ఆడాలా ఏంది ఇక్కడ ఓరే నాయన సబ్వే సర్ఫర్ షూట్ చేసింది ఇక్కడే అనుకుంటా భలే గొప్ప ప్లేస్లో పెట్టేవలే పెన్న స్టారు ఐడియా ఇక్కడ దాక్కుందాం మిత్రులారా ఏమంటారు చెప్పండి ఇదిగోండి ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా ఈ కంటైనర్స్ వెనకాలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ దాక్కుందాం ఆ సించన్ గాడు వస్తే త్వరగా సబ్జర్ కొట్టేద్దాం ఐడియా భలేగా ఉంది కదా గురు మరి ఏమనుకుంటున్నారు రెడ్డి క్రిమినల్ అంటే లైక్ ఇప్పుడు టమాటాపల్లి గెలిచేది నేనే నాకు ఆల్ది బెస్ట్ చెప్పిరానే వెళ్ళి దాక్కుంటాను ఆ బ్యాట్మెన్ షూట్ కూడా నాకే సొంతం నాకే సొంతం ఒరే సించా అన్న నన్ను కనిపెట్టలేవరా నా మాయలు మంత్రాలు అన్ని వాడి నేనే గెలుస్తా పెన్న స్టార్ నాకు ఆల్ది బెస్ట్ చెప్పు అలాగే గ్రాని అలాగే నువ్వే గెలవడం అయితే కోరుకుంటున్నాను గ్రాని కానీ మా సించాన్ని ఎవరిని ఏం చేయకు ప్లీజ్ కావాలంటే క్రిమినల్స్ ఏమైనా చేసుకో గ్రాని ప్లీజ్ సించాన్ వదిలి ఫ్రెండ్స్ మీరైనా కామెంట్ చేసి చెప్పండి అమ్మో ఈ గ్రాని మామూలుది కాదు అనుకున్న పనే చేస్తుంది మరి అనుకున్న పని చేస్తుంది కాబట్టి నన్ను గ్రాని అంటారా పెన్న మిత్రులారా మీరు కనుక లైక్ చేసి కామెంట్ చేయండి షించన్ గారు ఎటువైపు నుంచి వస్తున్నాడు అంతేగాని నేను ఎక్కడ దాక్కున్నాను షించన్ చెప్తే మీ అందరిని తినేస్తా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్కడ దాక్కుంటే బాగుంటుంది ఐడియా ఈ ట్రైన్ మీద దాక్కుందాం ఒకవేళ షించన్ గారు వస్తే నేను మాయలు వాడి
అందరి ప్లేస్లో మార్చేస్తా, నాకు మాయలు తెలుసు, అందరూ మారిపోతారు. సరే ఈ సించన్ గడు ఏంటి, ఎప్పటికీ ఉలుకు పలుకు లేకుండా ఏం చేస్తున్నాడు అబ్బా వీడు? అరే టమాటా పళ్ళు ఏంటి ఉరే సించాన్, ఇక్కడ నిద్రపడి నిద్రపోతావేంట్రా, వెళ్ళి కనిపెట్టరా సించాన్, నీకు టమాటా పళ్ళు వద్దా, మీ మిక్సీ అమ్మకి ఇవ్వాలని లేదా, నీకు డైవిడ్ బ్యాట్మెన్ సూట్ కావాలా లేదా? అవును మామయ్య, మర్చిపోయాను, ఈ మధ్య మా అమ్మ సరిగా అన్నం కూడా పెట్టట్లేదు. ఈ 10 kgs టమాటాస్ తీసుకెళ్తే ఖచ్చితంగా నాకు ఫుల్ రైస్ ఫుల్ చాకబీస్. అమ్మయ్య ఈ బ్యాట్మెన్ సూట్ దొరికిన తర్వాత ఒక వీడియో చేద్దాం, ఏమంటారు ఫ్రెండ్స్? బ్యాట్మెన్ వీడియో కావాలా వద్దా కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఓకే, ఇప్పుడు నేను కనిపెట్టాలి కదా మామయ్య. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కనిపెట్టాలి? ఒరే ఏంట్రా, ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ? ఓకే ఈ ట్రైన్ పైకి అమ్మ ఇలాగే వెక్కాలి. అమ్మయ్య మొత్తానికైతే ఎక్కేసా, ఇది ఎక్కడం కూడా ఒక వింతేనా, నాకు తెలియదు అనుకున్నారు ఏంటి? ఇప్పుడు చూడండి ఎలా ఎక్కుతాను. ఒరే ఇదేంట్రా, మొత్తం సబ్వే సర్ఫర్ ఆడే ప్లేస్ లాగా ఉంది. మావయ్య ఏంట్రా అంటే ట్రైన్ గ్యారేజ్ ఉంటాడు. ఫ్రెండ్స్ మీరు ఎంతమంది సబ్వే సర్ఫర్ ఆడాడు కామెంట్ చేయండి. నేను కూడా ఇక్కడ పెయింట్ పూసేసి పరిగెడతా, ఆ డాగు డాగ్ అంకుల్ వస్తాడు, భలే కామెడీగా ఉంటుంది కదా. అవును మాటల్లో పడి మర్చిపోయాను, నేను ఆడుతున్న హైడ్ అండ్ సీక్ కదా, సబ్వే సర్ఫర్ కాదు. ఓకే ఓకే, మీరందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ నాకు కొద్దిగా హెల్ప్ చేయండి. ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారు చెప్పచ్చు కదా. ఓకే ఇప్పుడు ఎక్కడెక్కడ దాక్కున్నారు చూద్దాం. మరీ ఇక్కడ కంటైనర్స్ దగ్గర కూడా ఎవరూ లేరు. ఓకే గైస్, ఇక్కడ ఏదో కంటైనర్ ఉంది, ఖచ్చితంగా ఇది లోపల ఎవడెక్కడ దగ్గర ఉంటాడు. ఏరు పప్ప, మీరు ఎవరు రెక్కి లోపల? మరీ లోపల ఎవరు లేరు. ఊరి దేవుడా, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళలాగా ఉన్నారు. అయినా ఈ కంటైనర్స్కి డోర్లు వస్తాయా? అమ్మా వీటికి డోర్స్ రావులే. ఒరే ఇవి ఒకప్పుడు మా సబ్స్క్రైబర్స్ మాకు పంపించిన కంటైనర్స్ లాగా ఉన్నాయి, ఎవరు ఎక్కడ దాక్కున్నట్టు కనిపించలేదు. ఎక్కడున్నారు? ఒరే అక్కడేంటి, గ్రాని ఉన్నట్టుగా ఉంది. ఒక నిమిషం ఒక నిమిషం, గ్రాని ఒరే గ్రాని ఉన్నట్టుగా ఉంది లోపల. అయ్యి గ్రాని దొరికింది, గ్రాని బలిగా దొరికి. ఒరే ఈ గ్రాని ఏది, ఒసే గ్రాని గ్రాని ఈసారి దొరకని బల్లి మాయ మంత్రాలు వాడిలేదు కదా, ఈ ప్రాంతం ప్లేస్ మారిపోయింది, ఇక్కడ దగ్గరేయ్. అమ్మయ్య మంత్రానికి చూడబండి కనిపించాడు, ఒరే నిద్రపోత వెంటర లేకపోరే చూడబండి, ఈసారి కనుక గ్రాని కనిపిస్తే ఇప్పుడు అక్కడ దాని గుండె మొత్తం గీకేస్తా ఉన్నాం. గ్రాణి అయ్యో ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారు ఏంటో, ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? అమ్మా ఇప్పుడు నా తెలివితో నేనే ఆడి కలవాలా? సరే సరే చూద్దాం ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారు. హై ట్రైన్స్ చూడగానే నాకు సబ్వే సర్ఫరే గుర్తొస్తుంది, ప్రతి ఒక్కరు లైక్ చేసేసారా, మన 10k లైక్స్ కంప్లీట్ చేయట్లేదంటే పాపమ్మ పెన్నమ్మ ఫీల్ అవుతున్నాడు. సించాన్ పవర్ అంటే ఏంటో చూపించాలి, సించాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు లైక్ బటన్ గుద్దేయండి. అమ్మయ్య షేర్ కూడా చేసేసారా మీ ఫ్రెండ్స్కి. ఒరే అక్కడెవరు, ఒరే పింఛన్ లాగా ఉన్నాడు, పింఛానా టించానా ఎవరబ్బా? ఒరే టించాన్ నువ్వా, ఏంట్రా మీరందరు నిద్రపోతున్నారు, ఇదంతా గ్రాని చేసిన పని, థ్యాంక్ యూ గ్రాని. అయ్యి మొత్తానికి ఈ పింఛన్ గడు కూడా దొరికేశాడు, ఒరే టించాన్ ఇండి యార్. అమ్మయ్య టించాన్ దొరికేశారు, ఇప్పుడు మనకి ఇద్దరే దొరికారు, అంటే మిగతా 8 మంది, సారీ 7 మందిని కనిపెట్టాలి. ఎక్కడున్నారబ్బా? ఒరే ఏంట్రా ఈ ట్రైన్లు మొత్తం ఇనుముగా ఉన్నాయి, తుప్పు పట్టిపోయి. అమ్మో పొరపాటున దేనికి తగిలిన దెబ్బ తగులుతుంది. ఎక్కడ ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇదేంటి ఇక్కడ ఆగిపోయింది ట్రైన్, ఈ ట్రైన్ పైకి ఎక్కి చూద్దాం పదండి, ఎవరన్నా కనిపిస్తే బాగుండు. ఒరే ఎదురుగా ఏదో కంటైనర్ ఉన్నట్టుగా ఉంది, ఒక నిమిషం ఆగండి దీనిపైకి ఎక్కి చూద్దాం. అమ్మయ్య ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారో చూద్దాం, దొరికిస్తారు దొరికిస్తారు, ఎక్కడ దొరికినా కానీ మీ అందరికి డిప్ప పగిలిపోద్ది ఇప్పుడు. ఎక్కడున్నారు, వచ్చుకోండి గ్రాణి, ఉసే గ్రాణి. అమ్మ దొంగ అక్కడ దాక్కున్నావా, వచ్చేస్తున్నాను ఆగి. చూసారని మిత్రులారా, మన కళ్ళల్లో కారం కొట్టాలనుకుంటుంది, కానీ మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదే, ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చెప్తారు. పదండి మిత్రులారా ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఓకే దొరికేసింది గ్రాణి. ఏ గ్రాని దొరికేసు, చెప్పాను కదా నీకు జుట్టు అంటే జుట్టు పట్టుకుని లాగా ఈడ్చి కొట్టేదని, నీకు గుండెంది అయిపోయావే అయిపోయావే గ్రాని. ఏంటి గ్రాని, దొంగ దొంగ అట్లా అడిగేద్దాం అనుకుంటున్నావా నా దగ్గర నువ్వు, అయిపోయావే ఇది తీసుకో ఇది తీసుకో. మూడిందే అచ్చకచ్చిగా బాగైంది గ్రానికి. అమ్మయ్య ఎలాగో మన తెలుగు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి కామెంట్ చేసి చెప్పారు, అలాగే లైక్ కూడా చేస్తుంటే బాగుండేది. ఈ సించన్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేయట్లేదు ఏంటప్ప, ఇంకా లైక్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకే ఓకే ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దాం. ఈ ట్రైన్ దగ్గర అయితే ఎవరూ లేరు. ¶¶
అరే ఇక్కడ కంటైనర్స్ అయితే చాలా ఉన్నాయి మా మామయ్యకి చెప్పాలి అర్జెంటుగా మిత్రులారా ఇవన్నీ మన కంటైనర్స్ లేకపోతే వేరే సబ్స్క్రైబర్స్ కోసం పంపించారా ఖచ్చితంగా మా పెన్నమావికి పంపించుంటారు అయినా మా పెన్నమావయే బేసే వేర్లేండి మా పెన్నమావికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు అమ్మో ఇన్ని కంటైనర్స్ మా పెన్నమావి కోసం పంపించారా నాకు ఇందులో ఎలాగైనా ఒక్కటనే ఇవ్వాలని మా పెన్నమావిని ఇరి ఎక్కడ రెడ్ క్రిమినల్ ఉన్నట్టున్నాడు అమ్మయ్య అబ్బలేగా దొరికేవరా రెడ్ క్రిమినల్ అచ్చకచ్చిగా అయిపోయావాగి ఇప్పుడు నీకు ఇస్తానగ డిచ్చా ఏంట్రా నిలబడి నిద్రపోతున్నా ఇందాకేంటి గ్రానీని మా పెన్నమావిని బెదిరిస్తున్నావా అయిపోతావరా రే అమ్మయ్య మిత్రులరా మొత్తం అందరినైతే కనిపెట్టేశాం అబ్బా ఇది పైకి ఎక్కేటప్పుడు నాకు వల్ల కావట్లేదురా బాబు ఓకే ఇప్పుడు ఎక్కామే సామ్ ఇప్పుడు ఎక్కడ వెళ్ళి కనిపెట్టాలబ్బా ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారో కనిపించండి బాబు ఒరి ఎవరు కనిపించట్లేదు అయ్యి బలేక దిక్కాను ఓ వీడి టించాను గాడు ఒరే టించాను పక్కకి లేగు ఓకే మిత్రులారా మనం ఇంకెవరెవరిని కనిపెట్టాలి కనిపెట్టేద్దాం కనిపెట్టేద్దాం అందరినీ కనిపెట్టేద్దాం అమ్మా ఇంకెంత దూరం పరిగెట్టాలరా నా కాళ్ళు వస్తున్నాయి మిత్రులారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పండి అమ్మో ఏంట్రా బాబు ఈ కంటైనర్స్ ఏంటో ఇవేంటో నా వల్లే కావట్లేదు అమ్మో ఓకే ఎక్కి ఎక్కి దిగి దిగి నా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి కానీ ఎవరు కనిపించవట్లేదు మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనుకున్నా ఒరే ఏంటిది మళ్ళీ వచ్చిన దానిలోకి వచ్చానా అయ్యా ఈ గ్రాని మళ్ళీ మార్చేసినట్టుంది మొత్తం అంతా గ్రాణి అయిపోయా వాగవే నీకు తర్వాత ఇస్తాగ డిచ్చా ఉన్న గుండు కూడా పీకేస్తా నీకు మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు దాక్కున్నారో కూడా కనిపెట్టలేకపోతున్నాం అరే పైన లేరు కింద లేరు అయినా పైకి ఎవరు ఎక్కువ ఉండరు లేండి అంత తెలివితేటలు ఒరే పింఛన్ అమ్మయ్య పింఛన్ గడి దొరికేశాడు అమ్మ పింఛన్ ఇండియర్ పింఛన్ ఇండియర్ పింఛన్ గాడి దొరికేశాడు పింఛన్ గాడి దొరికేశాడు మిగతా వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు ఎవరెవరు ఎక్కడ దాక్కున్నారు అబ్బా ఎవరు కనిపించట్లేదు ఏంటి ఒరే కనపడండి అన్నయ్యలు అబ్బా ఇంతసేపు తిరిగినా కానీ ఏ ఒక్కడు కనిపించట్లేదు ఒరే అక్కడ ఏంటి బ్లూ అరే షిన్చాన్ నీకు ఇంకా 15 సెకండ్లు ఉంది ఓకేనా 30 సెకండ్లు ఇస్తున్నా కావాలంటే 30 సెకండ్లు అంటే 6 నిమిషాలలోనే ఇప్పుడు డోరమని కనిపెట్టకపోతే ఈ 10 కేజీ టమాటాలు అలాగే ఆ బ్యాట్మెన్ చుట్టూ డోరమనికి వెళ్ళిపోతుంది త్వరగా వెళ్ళి కనిపెట్టి షిన్చాన్ కనిపెట్టు టైం అయిపోతుంది జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే అమ్మా మంత్రం వాడి ఆ పైకెక్కి బ్లూ క్రిమినల్ని కనిపెట్టేశాను మావయ్య నేను అందరినీ కనిపెట్టాను కానీ డోరమన్ కూడా కనిపించట్లేదు మావయ్య ఏంటి మామయ్య 30 సెకండ్లో కనిపెట్టాలా ఊరి నాయన ఏంటి 3 గంటలు టైం ఇచ్చినట్టు చెప్పాడు అంకుల్ అంకుల్ డోరమన్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి అయ్యో సారీ కోపంలో మిమ్మల్ని కొట్టినట్టు నన్ను క్షమించండి ఒరే డోరమన్ గా పెందుకొక్కు రకుండా అయ్యే ఏంట్రా వీడు తిట్టినా కానీ ఏం రెస్పాండ్ అవ్వడేంటి నాకు ఉలుకు పలికి లేని అడ్డగేడితే ఒరే డోరమన్ ఒరే డోరమన్ కూడా ఏంటి అమ్మో ఈడ 10 కేజీ టమాటాలు గెలిస్తే అమ్మో మా మిక్సీ అమ్మ రోజు నాకు అన్నం పెట్టదు ఫ్రెండ్స్ ప్లీజ్ నా కోసం మీరు ఖచ్చితంగా డోరమన్ ఎక్కడ దగ్గర కామెంట్ చేయండి ప్లీజ్ ఒరే డోరమన్ ఇప్పుడు ఇంటికి టమాటాలు పట్టుకెళ్ళకపోతే మా అమ్మ నన్ను కొడుతుంది ఓకే ఓకేలే ఏం చేస్తాం మామయ్య డోరమన్ గారు తప్పించుకున్నాడు డోరమన్ వెళ్ళిపోయాడు అవన్నీ నాకు ఇచ్చేయండి మామయ్య ఇచ్చేయండి మామయ్య నేనే గెలిచాను మామయ్య నేనే గెలిచాను ఈ 10 కేజీ టమాటాలు బ్యాట్మెంట్స్ నాకు ఇచ్చేయండి నేనే గెలిచాను మామయ్య అరే షిన్చాన్ నువ్వు ఓడిపోయావు ఏంట్రా మా షిన్చాన్ కొట్టడానికి వస్తున్నా ఇంత లేవు వేలినంత లేవు నీకు సెక్యూరిటీ జాబ్ ఇస్తే నువ్వు సెక్యూరిటీ జాబ్ అరే షిన్చాన్ నువ్వెందుకు రంగులు కొట్టావు అయినా డోరమన్ కనబెడుతుంటే వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకుంటావే సరే సరే ఆగు నేనే డోరమన్ పిలుస్తాను రే డోరమన్ రే డోరమన్ నువ్వే గెలిచేవలేదా ఈ 10 కేజీ టమాటాలు అలాగే బ్యాట్మెన్ సూట్ నీకే రా వీడేంటి రాడు రే డోరమన్ టమాటాలు వద్దా ఏంటి టమాటా పళ్ళ వచ్చేస్తున్నా మావయ్య ఒరే ఏంటిది మావయ్య పిలుస్తున్నట్టుకున్నాడు ఒక్క నిమిషం మనం దీనిపైన వచ్చి వెళ్దాం ఒరే షిన్చాన్గా చెప్పాను కదరా డోరమాన్ని తక్కువ అంచనా ఇద్దని ఏంటర రకుండా అంటావా దున్నపోతంటావా గాడిత్తు పిలుస్తావా అయ్యి హెలికాప్టర్ నేనే ఎగిరి రోబో డోరీ మాన్ అయ్యి మా మామయ్య అడిగి హెలికాప్టర్ తీసుకుంటాను ఇప్పుడు ఎలాగో టమాటా పళ్ళు వస్తాయి ఒక 5 కేజీ టమాటాలు అమ్మితే ఎలాగైనా సరే మనకి 5 లక్షలు వచ్చేస్తాయి రే వచ్చేసాను వచ్చేసాను డోరమన్ వచ్చేసాను ఏ హా రే షిన్చాన్ పెన్న మామయ్య మొత్తం నేను గెలిచేసాను ఇప్పుడు ఆ బ్యాట్మెన్ సూట్ అలాగే టమాటా పళ్ళు మొత్తం నాకేనా ఏంట్రా డోరమాన్ని తిడుతున్నావా ఏంటి రకుండా రకుండా అంటావురా నీకు గుండె పేలిపోద్ది అమ్మ మామయ్య అన్నాడు కాబట్టి సరిపోయింది అయ్యి ఇప్పుడు ఈ బ్యాట్మెన్ సూట్ నాకి నాకి
థాంక్ యూ సో మచ్ ఫర్ డోర్మన్ ఫ్యాన్స్ ఎక్కువ మంది నీ కామెంట్ చేసినందుకు హ్యాష్టాగ్ డోర్మన్ కామెంట్ చేసిన థాంక్ యూ అలాగే మా పెన్న మామ నేమ్ కూడా కామెంట్ చేయని హ్యాష్టాగ్ పెన్నిస్టర్ అని అరే థాంక్స్ రా డోర్మన్ కానీ నాకెందుకో డౌట్ కొడుతుందిరా డోర్మన్ నువ్వు ఎక్కడ దాక్కున్నావు అమ్మో ఇప్పుడు కొంప తీసి పైన దాక్కున్నాను చెప్తే ఇంకంతే ఆ మామయ్య నేను అది కూడా ట్రైన్ వెనకలా దాక్కున్నాను మామయ్య వీడు కనిపెట్టలేదు వీడు అంతే నేనే గెలిచాను మామయ్య పరిగెత్తమని నాకే ఓ అవునా అయితే ఓకే రా డోర్మన్ వే చీటింగ్ చేయలేదు కదా సరే ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు డోర్మన్ కి వెళ్ళ షించన్ కి వెళ్ళ డోర్మన్ గెలిచాడు కదా డోర్మన్ కి 10 కేజీ టమాటాస్ అలాగే బ్యాట్మెన్ షూట్ ఇచ్చేద్దాం ఏమంటారు లేదు పెన్న మామయ్య నేనే గెలిచాను షించన్ గెలిచాను కామెంట్ చేయండి ఊరి రకుండా గ చీటింగ్ చేసి గెలిచాను ఇంకెంత మాత్రం ఎదుకని ఎక్కడ కనిపించేది ఎక్కడ దాక్కున్నావు చీటింగ్ చీటింగ్